విశాఖ జిల్లా గాజువాకలో ప్రతిహేటా వైభవంగా నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణ మహోత్సవం గోడ పత్రికను గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ మేరకు ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సేవా దృక్పథం ఆధ్యాత్మిక భావాలు కలిగిన 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ సంతోషిక కుమారి దంపతుల ఆధ్వర్యంలో 149వ శ్రీనివాస కళ్యాణం జనవరి 2వ తేదీన శాస్త్రోక్తంగా జరగనున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి కళ్యాణంలో పాల్గొని తరించాలని ఆయన కోరారు. స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వీక్ అయినప్పుడు కూడా కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అందరిని కలుపుకొని చేస్తున్న కార్యక్రమాలు మనకి భాజపా నియోజకవర్గం చూస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు 76 వార్డులో కూడా మనం చూసాం. ప్రతి ఇంటికి కూడా నిత్యావసర పంపిణీ కార్యక్రమం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా శానిటైజేషన్ చేయడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసేటువంటి అలాగే మెడికల్ క్యాంప్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా చేశారు ఆయన. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం రేపు 2వ తారీఖున మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి శ్రీనివాస కళ్యాణం ఘనంగా ఆయన ఇప్పటికే 12 సార్లు మన బీసీ రోడ్ కాకతీయ ఆర్చ్ దగ్గర 12 సార్లు ఆ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది 13వ సారి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి ఆయన నిర్వహిస్తున్నారు. మరి ఎంతో ఖర్చుతో కూడినటువంటిది అయినప్పుడు కూడా మరి ఈ యొక్క దేవునికి ఎంత చేసినా సరే మనం చాలా తక్కువ, ఎందుకంటే భగవంతుడి ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరికీ ఉండాలని